హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్రిస్టి డ్యూటేక్ ఈ వీడియోలో మనము ట్వెల్వ్ టెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ట్వెల్వ్ టెన్సెస్ ప్రాక్టీస్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల్లో ఆల్ టెన్సెస్ని మనము ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం లెట్స్ గో ముందుగా ఈ క్రింది వాక్యాలను గమనించండి ఆమె ప్రతిరోజు పనిచేస్తుంది ఆమె ఇప్పుడు పనిచేస్తుంది అంటే ప్రస్తుతం ఈ సమయంలో ఆమె పనిచేస్తూ ఉంది ఆమె ఇప్పుడే పనిచేసింది ఇప్పుడే పనిచేసింది ఆమె ఉదయం నుండి పనిచేస్తూ ఉంది ఆమె నిన్న పనిచేసింది నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేస్తూ ఉంది మీరు రాకముందే ఆమె పని చేసింది ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పనిచేస్తుంది ఆమె రేపు పని చేస్తుంది రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉంటుంది ఆమె రేపు ఉదయం పది గంటలకు పని చేసి ఉంటుంది ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వాక్యాలని మనము ఒక్కొక్క టెన్స్లో మన టెన్సెస్ను ఉపయోగిస్తూ పాజిటివ్ నెగిటివ్ అలాగే పాజిటివ్ క్వశ్చన్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఇవన్నిటిని కూడా క్లియర్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి అలాగే బెల్ బటన్ వస్తుంది దాని మీద కూడా ట్యాప్ చేయండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లెట్స్ గో ట్వల్వ్ టెన్సెస్ అట్ వన్ ప్లేస్ వీఆర్ యూజింగ్ సేమ్ వర్బ్ వర్క్ వర్క్ ఇన్ ఆల్ టెన్సెస్ వర్క్ అనే వర్బ్ని ఆల్ టెన్సెస్లో ఎలా ఉపయోగించాలో సింపుల్గా చూద్దాం ఆమె ప్రతిరోజు పని చేస్తుంది అంటే ఇది ఒక హ్యాబిట్ అనమాట అంటే మనము సింపుల్ ప్రజెంటెన్స్లో చెప్పాలి షీ వర్క్స్ డే షీ వర్క్స్ ఎవ్రీడే అదే నేను ప్రతిరోజు పని చేస్తాను అని చెప్తే ఐ వర్క్ డే నీవు ప్రతిరోజు పని చేస్తావు యూ వర్క్ ఎవ్రీడే అతను ప్రతిరోజు పని చేస్తాడు అంటే షీ ఓకే హీ వర్క్స్ అండ్ హీ వర్క్స్ షీ వర్క్స్ ఇక్కడ హీ షీ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ వస్తుంది గమనించండి రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్క్ అనేది వస్తుంది ఆమె ప్రతిరోజు పని చేయదు నెగిటివ్ స్టేట్మెంట్ షీ డజంట్ వర్క్ ఎవ్రీడే షీ డజంట్ వర్క్ ఎవ్రీడే అదే నేను ప్రతిరోజు పని చేయనుంటే ఐ డోంట్ వర్క్ ఎవ్రీడే ఇక్కడ డు నాట్ నే డోంట్ అన్నాం డజ్ నాట్ నే డజంట్ అన్నాం ఓకే నెక్స్ట్ వన్ ఆమె ప్రతిరోజు పని చేస్తుందా ఆమె ప్రతిరోజు పని చేస్తుందా అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట డస్ షీ వర్క్ ఎవ్రీడే డస్ షీ వర్క్ ఎవ్రీడే ఇక్కడ డజ్ అనేది ఉపయోగించాం కాబట్టి వర్క్కి మరలా ఎస్ అనేది పెట్ట అవసరం లేదు డస్ షీవ్ వర్క్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు పని చేయదా ఆమె ప్రతిరోజు పని చేయదా డజన్ షీవ్ వర్క్ ఎవ్రీడే డజన్ షివ్ వర్క్ ఎవ్రీడే ఆమె ప్రతిరోజు పని చేయదా నెక్స్ట్ వన్ ఆమె ఇప్పుడు పని చేస్తూ ఉంది ఆమె ఇప్పుడు పని చేస్తుంది అంటే ప్రస్తుతానికి చేస్తూ ఉన్నదనమాట ఈ సమయంలో షీ ఈజ్ వర్కింగ్ షీ షీఈ్ వర్కింగ్ నౌ అది నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నానంటే ఐఆమ్ వర్కింగ్ నౌ మేవు ఇప్పుడు పని చేస్తూ ఉన్నావు ఆర్ వర్కింగ్ నౌ సో ఆ విధంగా కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం సో దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆమె ఇప్పుడు పని చేయడం లేదు అంటే ఆమె ఇప్పుడు పని చేస్తూ లేదు అని అర్థం ఇక్కడ షీ ఈజ్ నాట్ వర్కింగ్ నావ్ షీ ఈజ్ నాట్ వర్కింగ్ నావ్ అంటే ప్రస్తుతానికి ఈ సమయంలో ఆమె పని చేస్తూ లేదు ఆమె ఇప్పుడు పని చేస్తూ ఉందా ఈ షీ వర్కింగ్ నౌ ఈ షీ వర్కింగ్ నవ్ ఆమె ఇప్పుడు పని చేస్తూ లేదా అంటే పని చేయడం లేదా ఈజ్ అండ్ షీ వర్కింగ్ నౌ వర్కింగ్ నౌ సో దీజ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆమె ఇప్పుడే పని చేసింది అంటే జస్ట్ ఇప్పుడే పని కంప్లీట్ చేసింది షీ హ్యాస్ వర్క్ జస్ట్ నావ్ షీ హాజ్ వర్క్ జస్ట్ నావ్ ఆమె పని చేయలేదు ఆమె పని చేయలేదు

సిన్స్ మార్నింగ్ ఇక్కడ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి అలాగే మండే నుంచి అని అనుకోండి సిన్స్ మండే లాస్ట్ వీక్ నుంచి సిన్స్ లాస్ట్ వీక్ సో ఈ విధంగా సిన్స్ కానీ ఫర్ కానీ మనం ఉపయోగిస్తే అది పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో వాడతాం అనమాట సో దీ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో ఉంది ఆమె ఉదయం నుండి చేయడం లేదు

ఆమె నిన్న పని చేసింది ఆమె నిన్న పని చేసింది షి వర్క్ ఎస్టర్డే ఆమె నిన్న పని చేయలేదు ఆమె నిన్న పని చేయలేదు షీ డి వర్క్ ఎస్టర్డే షీ డి వర్క్ ఎస్టర్డే ఆమె నిన్న పని చేసిందా ఆమె నిన్న పని చేసిందా డి షు వర్క్ ఎస్టర్డే డిడ్ ష్యూ వర్క్ ఎస్టర్డే ఆమె నిన్న పని చేయలేదా ఆమె నిన్న పని చేయలేదా డిడిన్ డిడెన్షివ్ వర్క్ ఎస్టర్డే డిడెన్షివ్ వర్క్ ఎస్టర్డే సో దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ తర్వాత వి వన్ ఉపయోగించాం కాబట్టి ఇవి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేస్తుంది షీ వాజ్ వర్కింగ్ వ్యాన్ ఐ వెంటేర్ షీ వాజ్ వర్కింగ్ వెన్ ఐ వెంటేర్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేయడం లేదు షీ వాజ్ నాట్ వర్కింగ్ వెన్ ఐ వెంటేర్ షీ వాజ్ నాట్ వర్కింగ్ వెన్ ఐ వెంటేర్ నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేస్తూ ఉందా యూ వర్కింగ్ వ్యాన్ యూ దేర్ వష్ యూ వర్కింగ్ వ్యాన్ యూ వెంటే నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేయడం లేదా నీవు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె పని చేయడం లేదా వజెన్ ష్యూ వర్కింగ్ వ్యాన్ యూ వెంటే ష్యూ వర్కింగ్ వ్యాన్ యూ దేర్ సో దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ పాస్ట్ కంటిన్యూషన్ టెన్స్ ఓకే పాస్ట్లో పని చేస్తూ అంటే పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ వన్ నీవు చేరుకునే సమయానికి ఆమె పని చేసింది షీ హ్యాడ్ వర్క్డ్ బిఫోర్ యూ అరాయడ్ షీ హ్యాడ్ వర్క్ బిఫోర్ యు అరాయడ్ నీవు చేరుకునే సమయానికి ఆమె పని చేయలేదు షీ హ్యాడ్ నాట్ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ నీవు చేరుకునే సమయానికి ఆమె పని చేసిందా హ్యాడ్ షూ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ హ్యాడ్ షూ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ నీవు చేరుకునే సమయానికి ఆమె పని చేయలేదా నీవు చేరుకునే సమయానికి ఆమె పని చేయలేదా హ్యాడ్ ఇన్ షూ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ హ్యాడ్ ఇండ్ షూ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ సో ఇక్కడ హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎప్పుడు వాడతామంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేది వస్తుంది ఏ సబ్జెక్ట్కైనా హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేది వాడతాం అనమాట సో దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పనిచేస్తూ ఉంది ఎట్ ద టైమ్ ఆ సమయంలో అంటే ఎట్ ద టైమ్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ ఇక్కడ ఫర్ టూ అవర్స్ అంటే రెండు గంటల నుంచి ఇది కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇక్కడ సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందన్నమాట నెక్స్ట్ వన్ ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పని చేయడం లేదు ఎట్ ద టైమ్ షీ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పని చేస్తుందా అంటే పని చేస్తూ ఉన్నదా ఎట్ ద టైమ్ హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ నెక్స్ట్ వన్ ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పని చేయడం లేదా నెగిటివ్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం

వాడతాం ఓకే నెక్స్ట్ వన్ ఆమె రేపు పనిచేస్తుంది ఆమె రేపు అంటే రేపటి గురించి మాట్లాడుతూ అంటే అది ఫ్యూచర్ టైమ్స్ షీ విల్ వర్క్ టుమారో షీ విల్ వర్క్ టుమారో ఆమె రేపు పని చేయదు షీ వోంట్ వర్క్ టుమారో అంటే షీ విల్ నాట్ వర్క్ టుమారో ఇక్కడ విల్ నాట్ అనేది వాంట్గా మనము షార్ట్గా రాస్తాం షీ ఓంట్ వర్క్ టుమారో ఆమె రేపు పని చేస్తుందా విల్ షీ వర్క్ టుమారో విల్ షీ వర్క్ టుమారో ఆమె రేపు పని చేయదా ఆమె రేపు పని చేయదా ఓన్ షీ వర్క్ టుమారో ఓన్ షీ వర్క్ టుమారో ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్గానే మనం షెల్ గానే వాడతాం సో షెల్ అనేది ఫస్ట్ పర్సన్కి జనరల్గా వాడుతుంటారు ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి సో నా వేడేస్ విల్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి వాడుతూ ఉన్నారు సో అన్నిటికి కూడా విల్ ప్లస్ వన్ అనేది వాడతాం సో దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ డ్యాన్స్ రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉంటుంది రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉంటుంది షీ విల్ బీ వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో she విల్ be వర్కింగ్ బై దిస్ time టుమారో రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉండదు రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉండదు షీ విల్ నాట్ బీ వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో షీ విల్ నాట్ బీ వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉంటుందా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాం విల్ షీ బి వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో విల్ షీ బి వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉండదా ఓన్ షీ బి వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో ఇక్కడ ఓంట్ టంటే విల్ నాట్ ఓకే విల్ నాట్ షార్ట్లో ఓన్ అంటాం ఓన్ షీ బి వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో సో దీస్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ తర్వాత విల్ బీ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వాడతాం సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ రిమైనింగ్ నెక్స్ట్ వన్ ఆమె రేపు ఉదయం పది గంటలకు పని చేసి ఉంటుంది ఆమె రేపు ఉదయం పది గంటలకి పని చేసి ఉంటుంది షి షీ విల్ హ్యావ్ వర్క్ బై బయట టుమారో షీ విల్ హ్యావ్ వర్క్ బయట టుమారో ఆమె రేపు ఉదయం పది గంటలకు పనిచేసి ఉండదు షీ విల్ నాట్ హ్యావ్ వర్క్ బైటం టుమారో ఆమె రేపు ఉదయం పది గంటలకు పనిచేసి ఉంటుందా విల్ షీ హ్యావ్ వర్క్ బయటనేయం టుమారో ఆమె రేపు ఉదయం పది గంటలకు పనిచేసి ఉండదా

ఎవరు ఒక ఆయన అయితే అడుగుతూ విల్ విల్ హ్యావ్ ఎందుకు వాడు విల్ హ్యాజ్ వాడొచ్చు కానీ విల్ హ్యాజ్ అనేది ఉండదు ఓన్లీ విల్ హ్యావ్ మాత్రమే ఉంటుందన్నమాట సో షీ విల్ హ్యావ్ హీ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ సో ఈ విధంగా విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ మాత్రమే ఉపయోగిస్తాం నెక్స్ట్ వన్ ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూ ఉంటుంది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూ ఉంటుంది అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకి పని మొదలెద్ది అక్కడ నుండి చేస్తూనే ఉంటుంది షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ చుమారో ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూ ఉండదు షీ విల్ నాట్ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ అంటే ఈలోగా పని చేసేస్తారనమాట నైన్ తర్వాత ఆమె పని చేస్తూ ఉండదు అని ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పనిచేస్తూ ఉంటుందా విల్ షీ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ టుమారో ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూ ఉంటుందా ఉండదా అని ఎస్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పని చేస్తూ ఉండదా నెగిటివ్ క్వశ్చన్ ఓన్ షీ హీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ టుమారో ఆమె రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పనిచేస్తూ ఉండదా అని అస్ రివైజ్ వన్ బై వన్ సెంటెన్సెస్ ఇన్ ఆల్ టెన్సెస్ అట్ ద టైమ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం షీ వర్క్స్ ఎవ్రీడే సో దిస్ సెంటెన్స్ ఇన్ సింపుల్ ప్రజెంట్ ప్రెజెంటెన్స్ షీ షీఈజ్ వర్కింగ్ నౌ ఆమె ఇప్పుడు పని చేస్తూ ఉంది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్ షీ హ్యాజ్ వర్క్డ్ జస్ట్ నౌ ఆమె ఇప్పుడే పని చేసింది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ షీ హ్యాజ్ బీన్ వర్కింగ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆమె పని చేస్తూ ఉన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ షీ వర్క్డ్ ఎస్టర్డే షీ వర్క్ ఎస్టర్డే ఆమె నిన్న పనిచేసింది సింపుల్ పాస్ట్ టెన్స్ షీ వాజ్ వర్కింగ్ వన్ ఐ వెంట వెంటే నేను వెళ్ళినప్పటికీ ఆమె పని చేస్తూ ఉంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ షీ హ్యాడ్ వర్క్ బిఫోర్ యూ అరైవ్డ్ నేను చేరుకునే సమయానికి ఆమె పని చేసింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎట్ ద టైమ్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ టూ అవర్స్ ఆ సమయంలో ఆమె రెండు గంటల నుండి పనిచేస్తూ ఉంది దిస్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ షీ విల్ వర్క్ టుమారో ఆమె రేపు పని చేస్తుంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది షీ విల్ బీ వర్కింగ్ బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికి ఆమె పని చేస్తూ ఉంటుంది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఓకే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ షీ విల్ హ్యావ్ వర్క్ బై టెన్ఏం టుమారో రేపు పది గంటల కలం పని చేసి ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ టుమారో షీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ టుమారో రేపు తొమ్మిది గంటల నుంచి ఆమె పని చేస్తూ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ